Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu rendu kalla siddhantam malli TDP ni muncheyunda chudabothe Chandrababu Naidu rendu kalla siddhantame Telugu Desam party ni santam ముంచేసేటట్లుంది ఈ సిద్ధాంతంతోనే రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణలో పార్టీని చంద్రబాబే నాశనం చేసుకున్నారు ఇప్పుడు ఇదే సూత్రం ఏపీలో కూడా అప్లై చేద్దామని అనుకుంటున్నారు ఇంతకీ విషయం ఏమిటంటే విభజనకు ముందు అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజనపై చంద్రబాబు అభిప్రాయం అడిగింది అప్పుడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏపీ తనకు రెండు కళ్ళలాంటివని ప్రకటించారు తర్వాత జరిగిన పరిణామాల్లో స్వయంకృతం వల్ల తెలంగాణ అనే ఒక కన్ను కోల్పోయారు అప్పటి నుంచి తన రాజకీయం మొత్తాన్ని ఏపీకే పరిమితం చేశారు అలాంటిది 2023 ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలో క్రియాశీలం కావాలని అనుకుంటున్నారు ఇక్కడే చంద్రబాబు వ్యూహాలపై రెండు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి మొదటిదేమో తెలంగాణలో టీడీపీకి బలముందని షో చేసి బీజేపీని దారికి తెచ్చుకొని ఏపీలో కూడా పొత్తు పెట్టుకోవటం రెండో ప్రచారం ఏమిటంటే తెలంగాణలో బాగా యాక్టివ్ అయిపోయి ఒంటరిగా పోటీ చేసైనా ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకొని మళ్ళీ చక్రం తిప్పటం చంద్రబాబు వ్యూహాలు ఇవే అయితే నిజానికి రెండు వర్కౌట్ కావు ఎందుకంటే తెలంగాణలో టీడీపీ దాదాపు భూస్థాపితమైపోయింది దాన్ని తట్టి లేపుదామని చూస్తే ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితి తప్పదు ఇప్పటికే టీడీపీ దెబ్బతినేసింది అందుకనే పొత్తులుంటే తప్ప మనుగడ సాధ్యం కాదనే స్థితికి చంద్రబాబు చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని అర్థమైపోయిన జనసేన టీడీపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు చేసే ప్రయత్నాలేవో ఏపీలో చేసుకోకుండా అనవసరంగా తెలంగాణలో ఏదో చేద్దామని అనుకుంటే రెండో కన్ను ఏపీ కూడా శాశ్వతంగా మూసుకుపోయే ప్రమాదం ఉంది అప్పుడు చేతులారా చంద్రబాబే రెండు కళ్లను పోగొట్టుకున్నట్లు అవుతుంది ఒకసారి తెలంగాణలో తమ్ముళ్ళని ముంచేశారు ఇప్పుడు ఏపీలో తమ్ముళ్ళను కూడా ముంచేయడానికి రెడీ అవుతున్నారు ఇదే జరిగితే ఇక ఎవరు చేసేదేమీ లేదు టీడీపీ చరిత్రలో మాత్రమే మిగులుతుంటుంది